नेल्लूर जिला गूडूर नवतरं पार्टी अभ्यर्थी डॉक्टर गोदा रमेश कुमार नवतरं पार्टी जातीय अध्यक्षुडु रावु सुब्रह्मण्यं कार्यदर्शि बत्तुल अनिल तो कलिसि एन्निकल प्रचारंलो भागंगा गाजु ग्लासु गुर्तुकु ओट्लु वेसि गेलिपिंचालनि कोरारु। तिरुपति पार्लमेंट एन्निकल्लो तमकु केटायिंचिन ग्लासु गुर्तुकु ओटु वेसि प्रत्येक होदा कोसं पोराडे तमनु गेलिपिंचालनि कोरारु। नवतरं पार्टी अभ्यर्थी डॉक्टर गोदा रमेश कुमार गारी एन्निकल प्रचाराणि मरी गूडूरुलो नवतरं पार्टी अभ्यर्थी निर्वहिंचडं जरुगुतोंदी। जनसेन पार्टी की संबंधिंचिनटुवंटि गाजु ग्लासु गुर्तु मरी नवतरं पार्टी केटायिंचिनटुवंटि नेपथ्यंलो गाजु ग्लासु गुर्तुकु ओटु वेयालनि चेप्पि गूडूरु नियोजकवर्गंलो ई रोजु अन्नि मंडलाल्लो कूडा प्रचारं चेयडं जरिगिंदि। मुख्यंगा ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద భారతీయ జనతా పార్టీ తన పడగ నీడని విస్తరించాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో జనసేన పార్టీని కలుపుకోవడం జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు ఎవరికి కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఇష్టం లేదనేటువంటి విషయం అనేక సందర్భాల్లో స్పష్టమైంది। ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నాయుడుపేటలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు అటెండ్ అవుతా ఉన్నటువంటి బహిరంగ సభకి పవన్ కళ్యాణ్ గారు హాజరు కాలేదు। ఆయన క్వారంటైన్ కి వెళ్ళారు, కరోనా క్వారంటైన్ కి వెళ్ళారు అనేటువంటి ఒక వార్తను మనం చూసాం। వాళ్ళు ఆఫీషియల్ గా కూడా జనసేన నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు। ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ప్రత్యేక హోదా మీద కావాలనేటువంటి కోరిక ఉంది। పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ కూడా మరి ప్రత్యేక హోదా కావాలనేటువంటి కోరిక ఉంది। కాబట్టి మరి ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా ఓడించడం కోసమే నవతరం పార్టీ అభ్యర్థి మరి గాజు గ్లాసు గుర్తు మీద ఎన్నికల పోటీ చేస్తా ఉన్నారు। కాబట్టి గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని చెప్పి మరి విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రత్నప్రభ గారు మరి ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి సిబిఐ కేసుల్లో ఉన్నారు। అట్లాగనే మరి రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ తీసుకొని ప్రత్యేక హోదా రాకుండా చేసినటువంటి వాళ్ళల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు। అంతేకాకుండా మరి ఈరోజు పార్లమెంట్ సభ్యుల్ని 25 మందిని ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 22 మంది ఎంపీలు ఇచ్చినా కూడా ఈరోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదాని చాలైనటువంటి స్థితిలో ఉన్నారు। కాబట్టి ఆయా పార్టీల అభ్యర్థులు అందరికంటే కూడా నిజంగా రాష్ట్రం కోసం కష్టపడగలిగేటువంటి వ్యక్తి యువకుడు మరి నవతరం పార్టీ అభ్యర్థి డాక్టర్ గోదా రమేష్ కుమార్ గారికి గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా నవతరం పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। నా పేరు రావు సుబ్రహ్మణ్యం, నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు, అలాగే మరి అభ్యర్థి డాక్టర్ గోదా రమేష్ కుమార్ గారు కూడా ఈరోజు గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటా ఉన్నాం। ఈరోజు గూడూరు నియోజకవర్గంలో నవతరం పార్టీ విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది। గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి తిరుపతి అభివృద్ధికి తోడ్పడమని చెప్పేసి అందరినీ అభ్యర్థించడం జరిగింది। అందరూ కూడా సంపూర్ణ మద్దతును మాకు తెలియజేశారు। తిరుపతి అభివృద్ధి నవతరం పార్టీతోనే సాధ్యం, నవతరం పార్టీ గుర్తైనటువంటి గాజు గ్లాసు గుర్తుకు ప్రతి ఒక్కరు ఓటేస్తారని చెప్పేసి విశ్వసిస్తా ఉన్నాం। అంతేకాకుండా